ఇప్పుడు చూడండి బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎక్స్టెన్షన్ రాడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యాపీ సంక్రాంతి అందరికీ బెస్ట్ బడ్జెట్ లో అంటే అండర్ 5000 బడ్జెట్ లో శక్తి టెక్నాలజీ నుంచి ఒక కార్ వాషర్ అయితే తెప్పించడం జరిగింది ఇంట్లో మనకు S3 అండ్ S5 అనే రెండు మోడల్స్ ఉంటాయి S3 అనేది మనకు ఈ అండర్ 5000 బడ్జెట్ లో అయితే అవైలబుల్ గా ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే మామూలుగా జనరల్ గా ఈ బడ్జెట్ కార్ వాషర్స్ లో ఏంటంటే ఇన్లెట్ పైప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు మనం ఎక్స్ట్రా పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది కానీ దీంట్లో మనకు ఇన్లెట్ పైప్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే 8 మీటర్ అవుటర్ పైప్ ఉంటుంది అలాగే మనకి పవర్ కార్డ్ కూడా ఇది దీంట్లో చాలా లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది సరే మొత్తం మీద దీని అయితే అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేం కాంపోనెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూసి ఏ విధంగా ఫిట్ చేయాలి ఫైనల్ గా మనం ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పేసి మనం తెలుసుకుందాం దీని వర్కింగ్ మొత్తం చూసిన తర్వాత మీకు కూడా నచ్చి తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్ లో వీటి యొక్క లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా అక్క నుంచి మీరు అయితే పర్చేజ్ చేయొచ్చు దీంతో పాటుగా నేను ఎక్స్ట్రా ఈ రెండు కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది ఇవేంటి అనేది మీకు వీడియో మధ్యలో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ చేసి ఏమేం కాంపోనెంట్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారో చూద్దాం దీంట్లో మనకు చూసినట్లయితే వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మిషన్ పైన మనకు 6 మంత్స్ వారంటీ అయితే లభిస్తుంది అలాగే ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ మనం చూసినట్లయితే చూడండి గన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడడానికి గన్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఇది దీని మీద మనకు ఫోమ్ పార్ట్ అని చెప్పేసి ఇచ్చారు కానీ ఇది ఫోమ్ పార్ట్ కాదు ఇది ఓన్లీ మనకు సోప్ డిస్పెన్సర్ అన్నమాట దీంతోటి మనకు ఎక్కువ ఫోమ్ అయితే రాదు అందుకనే నేను ఎక్స్ట్రా ఒక ఫోమ్ క్యాన్ అయితే తెప్పించడం జరిగింది దాన్ని కూడా అన్బాక్స్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తా దీంతో కూడా ఎంతవరకు ఫోమ్ జనరేట్ అవుతుంది అనేది మనం వీడియోలో చూద్దాం దాని తర్వాత చూడండి దీంట్లో మనకు ఇది నేను చెప్పా కదా ఇన్లెట్ పైపు దీని క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంది కానీ మనం ఎక్స్ట్రా పర్చేజ్ అయితే చేయక్కర్లేదు దీంతో పాటే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు దీని లెంత్ దగ్గర దగ్గర మనకు 3 మీటర్స్ వరకు దీని లెంత్ అయితే మనకు ఉంటుంది ఇది అవుటర్ పైప్ అన్నమాట ఇది మెయిన్గా మనకు కారు చుట్టూ తిరగడానికి సరిపోయే అంత లెంత్ ఉంటుంది అంటే 8 మీటర్స్ వరకు దీని లెంత్ అయితే మనకు ఉంటుంది బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎక్స్టెన్షన్ రాడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు జనరల్గా ఈ 5000 బడ్జెట్లో వచ్చేటువంటి ఈ మిషన్స్లో మనకు ఇదైతే అసలు ప్రొవైడ్ చేయరు ఈ మోటార్ చూసినట్లయితే 1800 వాట్ కెపాసిటీతో వస్తుంది 120 బార్ ఇది దగ్గర దగ్గర 1 మినిట్లో మనకు 10 లీటర్స్ వరకు వాటర్ ఫ్లోయింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ S3 మోడల్ అనమాట అలాగే మనకి ఇక్కడ ప్రెషర్ గేజ్ అనమాట ప్రెషర్ గేజ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ దీంట్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు చూడటానికి ఆరెంజ్ కలర్లో మిషన్ కూడా అట్రాక్టివ్గానే ఉంది ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్ ఇది ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్ తడిచినా కూడా ఏం కాదు ఇది ఫ్రెండ్స్ పవర్ కార్డ్ కూడా చూసినట్టయితే చూడండి దగ్గర దగ్గర ఇది 4 మీటర్స్ వరకు లెంత్ అయితే ఉంటుంది మంచి లెంతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు ఇక ఈ కవర్లో చూసినట్లయితే ఒకవేళ డైరెక్ట్గా మనం ట్యాప్కే ఫిట్ చేసుకోవాలనుకుంటే మనకు ఇలా కనెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటంటే మనం బకెట్ వాటర్ తోటి మనం కార్ వాష్ చేయాలనుకుంటే ఫిల్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనం అయితే దీన్ని వాడుతున్నాం ఇవాళ అలాగే ఇది క్రిస్టల్ ఫిల్టర్ అన్నమాట దీనికి ఎక్కడ ఫిట్ చేయాలనేది మీకు చూపిస్తా ఇక ఇదేంటంటే అవుటర్ పైప్కి కనెక్ట్ చేసేటువంటి కనెక్టర్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ నేను షాంపూ కూడా తెప్పించడం జరిగింది వేవెక్స్ అనేటువంటి కంపెనీ నుంచి ఇది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది పింక్ కలర్ ఫోమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి వీడియో కొంచెం కలర్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ షాంపూ అయితే తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్ నేను తెప్పించిన మరొక ప్రోడక్ట్ ఏంటంటే మనకు బెస్ట్ ఫోమ్ జనరేట్ అవ్వాలంటే ఒక చూడండి దీని క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది దీంతో పాటుగా మనకు ఏమేమి కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేశారో చూద్దాం దీనికి వారంటీ కార్డు యూజర్ మాన్యువల్ అలాగే క్విక్ కనెక్టర్స్ కూడా మనకు దీంతో ప్రొవైడ్ చేశారు క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలో చూద్దాం ముందు ఎక్స్టెన్షన్ రాడ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలంటే దీనికి ఇచ్చినటువంటి నాజిల్ని రిమూవ్ చేసేసి దీన్ని ఇటువైపు ఇలా టైట్గా రొటేట్ చేయటమే
చూడండి టైట్ గా రొటేట్ చేసి మళ్ళీ ఇటు వైపు ఈ రెగ్యులర్ నాజిల్ ని మనం ఫిట్ చేయటమే yes ఈ విధంగా ఇది ఇంత లెంగ్త్ అయితే ఉంటుంది మనం టైర్స్ దగ్గర మరీ వంగి షార్ట్ గన్ అయితే వంగి మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అదే మనం ఎక్స్టెన్షన్ రాడ్ గనుక యూస్ చేసాం అనుకోండి వంగన అవసరం అయితే ఉండదు ఈ విధంగా ఉంటుంది నేను జనరల్ గా షార్ట్ గన్ అయితేనే కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే షార్ట్ గన్ లాగా అలాగే మనం లెంగ్త్ ఉన్నటువంటి గన్ లాగా యూస్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని మనం చెప్పుకోవచ్చు బకెట్ లో జనరల్ గా నలకలు ఉంటాయి కదా నలకలు రాకుండా ఉండటం కోసం ఫిల్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు దీన్ని దీంట్లో ఇలా గుచ్చేస్తే మనం దీన్ని బకెట్ లో వేసేస్తాం ఇక తర్వాత రెండో వైపు మనం చూసినట్లయితే రెండో వైపు చూడండి మనకి ఇచ్చినటువంటి కనెక్టర్ ని రిమూవ్ చేసి ఇలా పెట్టేసి దీన్ని ఇలా లోపలికి నెట్టేసేయాలి పైప్ ని నెట్టేసి థ్రెడ్స్ ఇచ్చాడు కదా వీటిని టైట్ గా మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం ఎక్కడ ఫిట్ చేయాలంటే ఫస్ట్ ఇది చూడండి ఇక్కడ మరొక క్రిస్టల్ క్లియర్ గా ఉండేటువంటి మరొక ఫిల్టర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఫిల్టర్ ని ముందుగా మనం ఇటువైపు అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి చూడండి ఇలా టైట్ గా ఫిట్ చేసుకోవాలి ఇలా టైట్ గా ఫిట్ చేసి దీన్ని జస్ట్ చూడండి ఇలా వెనక్కని నెట్టేస్తే క్లిక్ మన సౌండ్ వస్తుంది చూడండి ఆ సౌండ్ వచ్చిందంటే yes ఇది అయిపోయింది నెక్స్ట్ హోస్ పైప్ చూసినట్లయితే ఇది మనకు 8 మీటర్స్ వరకు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీన్ని చాలా ఈజీగా మనం ఇన్స్టాల్ చేయొచ్చు చూడండి ఇటువైపు ఉంది కదా దీంట్లో మనం ఇలా నెట్టేసి ఈ థ్రెడ్స్ ని మనం టైట్ చేసుకోవటమే అంతే సింపుల్ ఇలా ఈ థ్రెడ్స్ ని టైట్ చేసుకుంటాం తర్వాత రెండో వైపు దీన్ని మనం గన్నికి సేమ్ అదే ఫార్ములా దీంట్లో ఇలా గట్టిగా నెట్టేసి ఈ థ్రెడ్స్ ని మనం ఇలా అది ఫైనల్ గా మనం ఈ గన్నికి ఈ సోప్ డిస్పెన్సర్ ని ఏ విధంగా ఫిట్ చేయాలో చూద్దాం ముందు మనకు దీంతో పాటుగా మనకు ఇక్కడ బ్లాక్ కలర్ లో రబ్బర్ వాషర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని మనం ఫ్రంట్ లో ఇచ్చినటువంటి ఇక్కడ ఈ భాగంలో ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని జస్ట్ చూడండి దీన్ని క్లిక్ చేయటమే yes అయిపోయింది రెడీ స్ప్రే అనేది మనం డిఫరెంట్ టైప్ మనం చేంజ్ చేసుకోవడం కోసం దీన్ని ఇలా రొటేట్ చేస్తా ఉంటే చూడండి చూడండి గన్నికి మనకు ట్రిగ్గర్ లాక్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకు వద్దు అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఇలా లాక్ పెట్టేయొచ్చు కావాలనుకుంటే ఇలా లాక్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెటప్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం చూడండి పవర్ కార్డు మనకు చాలా లెంగ్త్ ఎక్కువ ఇవ్వటం వల్ల నేను లోపల నుంచి పవర్ అయితే తీసుకోవడం జరిగింది ఇది మనకు మోటార్ అలాగే నేను ఇక్కడ టబ్బులో వాటర్ తీసుకున్నా ఒకసారి ఈ హోజ్ పైప్ యొక్క లెంగ్త్ 8 మీటర్స్ ఇచ్చారు కదా మనకు ఎంత లెంగ్త్ వస్తుందో ఒకసారి చూపెడతా చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇంత లెంగ్త్ అయితే ఉంది చూడండి సైలెంట్ మోటార్ అన్నమాట మోటార్ కూడా చాలా సైలెంట్ గా ఉంది ఓకే ప్రెషర్ ఎంత వరకు వస్తుందో ఒకసారి చూద్దాం దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మనం దీన్ని స్టార్ట్ చేయడం కంటే ముందు ఒకసారి నాజిల్ ని రిమూవ్ చేసి ఫస్ట్ ప్లెయిన్ గా మనం వాటర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా నొక్కి పట్టేసి ఉంచాలి ఎయిర్ పోతుంది అన్నమాట చూడండి yes yes వాటర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు చూసి జనరల్ గా ఇది ఆఫ్ చేయగానే అంటే వెంటనే అది మనకు మోటార్ కూడా షట్ ఆఫ్ అయిపోతుంది మనం ప్రెస్ చేయగానే మళ్ళీ మోటార్ ఆన్ అవుతుంది అదొక మంచి ఫీచర్ ఈ ప్రెషర్ చూసి ఇంతే ప్రెషర్ అనుకోకండి ఈ నాజిల్ పెట్టగానే ఈ ప్రెషర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి అబ్బో
ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే వాటర్ లో వేసినప్పుడు ఇది పైకి వచ్చేస్తుంది కాబట్టి చిన్న రాయి అయితే కట్టేసి మనం టబ్ లో ఇలా వేసినట్లయితే అది ఫిల్టర్ ఆ విధంగా అడుక్కు వెళ్తుంది పైకి రాకుండా ఉంటుంది మధ్యలో మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం ఓన్లీ కార్ అండ్ బైక్ మాత్రమే కాకుండా మన హౌస్ పర్పస్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మన విండోస్ గానియండి ఇలా వాల్స్ గానియండి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ అవుతుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక ప్రెషర్ ఎంత వస్తుంది అనేది మనం చూసాం కదా ఇక ఫోమ్ గురించి కూడా చూద్దాం మనకు ఇచ్చినటువంటి సోప్ డిస్పెన్సర్ లో ఇప్పుడు నేను షాంపూ అయితే యాడ్ చేస్తా మనకు ఎంత వరకు ఇది జనరేట్ చేయగలుగుతుందో చూద్దాం ఇక్కడ నా దగ్గర అయితే 3M కార్ షాంపూ కూడా ఉంది దీని అయితే నేను యూస్ చేయట్లేదు నేను తెప్పించినటువంటి ఈ పింక్ కలర్ షాంపూని అయితే యూస్ చేస్తున్నా చూడండి దీంట్లో అయితే ఫోమ్ అయితే జనరేట్ అవదు ముందే చెప్తున్నా ఓకే దీని క్వాలిటీ కూడా అంత బాగాలేదు థ్రెడ్డింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే ఇవ్వలేదు దీంట్లో చిన్న డిమెరిట్ మనం చెప్పుకోవాల్సి వస్తే మనకి ఇచ్చినటువంటి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్ క్వాలిటీ మనకు అంత క్వాలిటీగా ఉన్నట్లయితే కనిపించట్లేదు ఓకే ఇది ఎంతవరకు ఫోమ్ జనరేట్ చేస్తుందో చూద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఓన్లీ సోప్ డిస్పెన్సర్ అన్నమాట అందుకనే మనకు అంత ఫోమ్ అయితే ఎక్కువైతే ఉండదు చూడండి ఫోమ్ అయితే ఎక్కువైతే రావట్లేదు జస్ట్ సోప్ వాటర్ ని మనం స్ప్రే చేసుకోవడానికైతే ఇది యూస్ అవుతుంది అందుకనే దీన్ని ఓన్లీ సోప్ డిస్పెన్సర్ అంటున్నారు నేను తెప్పించినటువంటి ఈ ఫోమ్ క్యాన్ తోటి ఫోమ్ ఎంత వరకు జనరేట్ అవుతుందో చూద్దాం దీంట్లో కూడా ఇదే పింక్ షాంపూ యూస్ చేద్దాం కలర్ఫుల్ గా ఉంటది ఫోమ్ కూడా అది ఎంత పింక్ కలర్ లో ఫోమ్ జనరేట్ అవుతుందో కూడా మనం చూద్దాం నేను ఒక 100 ml వరకు అయితే తీసుకుంటున్నా మళ్ళీ సాలే రిమైనింగ్ అంతా కూడా చూడండి వాటర్ యాడ్ చేస్తున్నా ఇక
ఇది ఎలా ఫిట్ చేయాలనేది ఇంత ముందే నేను చూపించా కదా కొంచెం టైట్ గా ఫిట్ చేసుకోవాలి మనం టైట్ గా ఫిట్ చేసుకొని మనం ఈ ఫోమ్ క్యాన్ అటాచ్ చేయాలంటే దీనికి ఇచ్చిన ఫ్రంట్ ఇచ్చిన నాజిల్ అయితే రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకొని క్విక్ కనెక్టర్ ఇచ్చారు కదా ఆ క్విక్ కనెక్టర్ ని మనం దీనికి టైట్ గా ఫిట్ చేసుకోవాలి టైట్ గా ఫిట్ చేయకపోతే మనకు ఫోమ్ అనేది జనరేట్ అవదు ఇక తర్వాత సింపుల్ గా దీన్ని వెనక్కని ఎస్ అయిపోయింది దీని తోటి ఎంతవరకు ఫోమ్ జనరేట్ అవుతుందో చూద్దాం ఫోమ్ అయితే పర్ఫెక్ట్ గా రావట్ జనరేట్ అవట్లేదులే గానీ కలర్ మాత్రం పింక్ కలర్ అయితే బాగానే కనిపిస్తుంది ఆ ఇప్పుడు చూడండి ఇది చూడండి ఫోమ్ అయితే ఇప్పుడు బాగానే వచ్చింది फ्रेंड्स मनम फोम अप्लाई तरह माइक्रो फाइबर क्लॉथ तो बाग रुद्देशा तरह वाटर स्प्रे ఇది ఫ్రెండ్స్ మరి ఎక్కువ టూ మచ్ ఫోమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఈ అడ్జస్ట్మెంట్ అయితే సరిగా ప్రాపర్ గా లేదు అంటే ప్రొఫెషనల్స్ అయితే దీని పర్ఫెక్ట్ గా యూస్ చేస్తారు కావచ్చు అయితే నా ఉద్దేశం ప్రకారం ఎవరు యూస్ చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తేనే అది మనకు యూస్ అవుతుంది తప్ప మనం ఇంట్లో వాడుకోవడానికి మరి వాళ్ళకి తెలిసినటువంటి టెక్నిక్ ప్రకారం మనం కూడా చేయాలంటే చేయలేము మనం కూడా ఏ టైం లో స్ప్రే చేసినా కూడా పర్ఫెక్ట్ గా ఫోమ్ రావాలి ఇప్పుడు బాగానే వస్తుంది చూడండి ఇప్పుడు బాగానే వస్తుంది అంటే కరెక్ట్ గా ఒకానొక పాయింట్ దగ్గర ఫోమ్ అయితే బాగానే జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మిషన్ పరంగా చూసినట్లయితే పంప్ పరంగా చూసినట్లయితే మనం 100% సాటిస్ఫై అవుతాం మన ఇంట్లో ఉన్నటువంటి కార్ బైక్ లేదా హౌస్ క్లీనింగ్ పర్పస్ కూడా పర్ఫెక్ట్ గా ఇది యూస్ అవుతుంది దీని ప్రెషర్ కూడా చాలా బాగుంది మీరు వీడియోలో ఆల్్రెడీ చూసుంటారు సో దీన్ని కొనాలంటే దీని బయ్యింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంచా మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇక ఈ ఫోమ్ క్యాన్ విషయానికి వచ్చినట్లయితే దీని ప్రాపర్ గా నాకు యూస్ చేయటం రాలేదు కాబట్టి ఫోమ్ అయితే కొంతవరకు అయితే జనరేట్ అవుతుంది అంటే ఒక ప్రొఫెషనల్ ఫోమ్ ఏ విధంగా ఉంటుందో మరీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు మనకి ఫోమ్ కావాలి అంటే వెహికల్ పైన ఫోమ్ ఆగినట్లుగా ఉండాలి మనం ఆడుకోవాలి తక్కువ ప్రైస్ లో కావాలి అనుకుంటే దీని అయితే మనం తీసుకోవచ్చు ఒక ప్రొఫెషనల్ తరహాలో పర్ఫెక్ట్ ఫోమ్ క్రియేట్ కావాలి అంటే దగ్గర దగ్గర 4000 5000 లో కూడా మనకి ఫోమ్ క్యాన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే 1300 ఏ కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్లుగా నేను తెప్పించడం జరిగింది మీకు కావాలి అంటే ఒక మాదిరి సటిస్ఫాక్షన్ అయితే దీంతో మనం పొందగలుగుతాం దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటా గమనించండి ఇక పింక్ కలర్ షాంపూ అవసరమా అంటే నేను వీడియోకి కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో తెప్పించడం జరిగింది ఇది కాకపోతే ఏ కార్ షాంపూ అయినా మనం యూస్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఆ ఫోమ్ అనేది కొంచెం పింక్ కలర్ లో అయితే కనిపిస్తూ ఉంది సో ఇది కూడా మీకు కావాలంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటా గమనించండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి తెలుగు కార్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఏం తేడా వచ్చిందంటారు